హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో యూజీసీ నెట్కి సంబంధించినటువంటి అకాడమీ యాక్సిలరేట్ క్లాస్ అయితే బ్యాచెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సండే నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ యొక్క అకాడమీ యాక్సిలరేట్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే మనకి మార్క్ టెస్ట్ రూపంలో అయితే ఉంటుంది అందరికీ కూడా ఫ్రీ ఇందులో మనకి పేపర్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ర్యాంక్ వన్ అండ్ టూ వారికి హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఉంటుంది ర్యాంక్ త్రీ టూ ర్యాంక్ టెన్ వారికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా లాస్ట్ ర్యాంక్ వరకు కూడా అంటే థర్టీ సిక్స్ టు వన్ ఫిఫ్టీ ర్యాంక్ వరకు కూడా సో మీకైతే మంచి స్కాలర్షిప్ అయితే రావడం అయితే జరుగుతుంది వెంటనే రిజిస్టర్ అవ్వండి ఓకేనా సో ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ఫర్ ఎన్టీఏ యూజీసీ నెట్ ప్లస్ అండ్ ఐకా ఐకానిక్ ఇక రెండు కూడా మీకు దీనికి డిఫరెన్షియేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ సబ్స్క్రైబ్ టు ప్లస్ ఆర్ ఐకానిక్ గెట్ టెన్ పర్సెంట్ ఆఫ్ టుడే యూజ్ మై రిఫరల్ కోడ్ ఆర్కే టీ టెన్ అండ్ అవైల్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ యువర్ సబ్స్క్రిప్షన్ ఓకేనా మంచి అవకాశం అందరూ కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగ సమాచారం అయితే చూద్దాము సో ఇందులో ముఖ్యంగా మనకి ఫిబ్రవరిలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది అంటూ మనకు సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అంతేకాకుండా జనవరిలోనే సో కానిస్టేబుల్ నియామకం చేపడతాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా వెల్లడించడం అయితే జరిగింది సో అభ్యర్థులకు అయితే మళ్ళీ నిరాశని మిగిలినట్లుగా అయితే మనకు ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్ సో ఫిబ్రవరి మొదటి వారంలోనే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇరవై వేల కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేస్తామంటూ సో ఇక్కడ మనకైతే అభ్యర్థులకు ఆశ అయితే రేపడం జరిగింది కానీ సో అదంతా కూడా ఎందుకోసం చెప్పారు ఏంటి అనేది మాత్రం ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా క్లియర్గా అర్థమైపోయింది ఇప్పుడైతే ఓకే సో ఎందుకు ఈ విధంగా చేశారు ఎందుకు ఈ స్టేట్మెంట్స్ అని ఇచ్చారు అనేది ఓకేనా సో అంతేకాకుండా కొన్ని చాలా ఇంపార్టెంట్ అయితే విద్యా ఉద్యోగ సమాచారం ఉంది ఫ్రెండ్స్ ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా సో ఫ్రెండ్స్ ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే సిబిఎస్ఈ సిలబస్ వచ్చేస్తుంది వచ్చే ఏడాది ఒకటి నుంచి ఏడవ తరగతులకు ఆ తర్వాత ఏడాదికో తరగతి వంతున పెంపు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదవ తరగతి వరకు వర్తింపు అంగన్వాడీ ఉపాధ్యాయులకు శిక్షణ మనబడి నాడు నేడు సమీక్షలో సీఎం జగన్ గారు వెల్లడించడం జరిగింది సో సిబిఎస్ఈ సిలబ సిలబస్ అనేది ప్రవేశపెట్టడం చాలా చాలా అంటే శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు కానీ రాష్ట్రంలో సరైనటువంటి సిబ్బంది లేరు మరి ఓకేనా ఉపాధ్యాయులు అనేవారు చాలా తక్కువగా ఉన్నారని చెప్పేసి సో చాలా సర్వేలు అయితే వెల్లడించడము జరిగింది అయితే ఈ సిబిఎస్ఈ కోసమైనా కూడా టీచర్ రిక్రూట్మెంట్ చేపడితే బాగుంటుందనేది నా ఉద్దేశము ఎందుకంటే చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా వాటిని అమలు చేయాలంటే కంపల్సరిగా ఓకే టీచర్స్ ఉండాలి అంటే డిఎస్సి నోటిఫికేషన్ అయితే కంపల్సరిగా రావాల్సిందే సో దానిపైన ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుండింది అనేది సో నిరుద్యోగుల యొక్క అభిప్రాయంగా చెప్పుకోవచ్చు ఈవెన్ టెట్ నోటిఫికేషన్ కూడా మన ఏపీలో లేకపోవడం అయితే నిరాశ కలిగించేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు గత రెండు సంవత్సరాలుగా వెయిట్ చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది సో వస్తుంది అనేది ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది నెక్స్ట్ టీఎస్పిసి టీఎస్పిఎస్సిలో అన్ని ఖాళీలే ఎస్ అన్ని ఖాళీలే ఉన్నాయి సీఎంకు జాబ్ నింపే సోయలేదు టీఆర్ఎస్ వాళ్ళు ప్రజలను దోచుకుంటున్నారు స్టేట్ కాంగ్రెస్ చీఫ్ ఉత్తవ్ కుమార్ రెడ్డి అయితే విమర్శించడం జరిగింది సో అందరికీ తెలిసిన విషయమే టీఎస్సీలో కేవలము సో ఇద్దరు మాత్రమే ఉన్నారు ఫ్రెండ్స్ కూరం అయితే లేదు కూరం అంటే కంపల్సరీగా టెన్ మెంబర్స్ ఉండాలి ఏదైనా నోటిఫికేషన్ జారీ చేయాలంటే ఓకేనా ఎన్ని ఖాళీలు ఉండి ఏం లాభని చెప్పండి ఓకేనా లక్ష ఖాళీలున్నా రెండు లక్షల ఖాళీలున్నా కూడా అవి రిలీజ్ చేస్తేనే సో అవి నోటిఫికేషన్స్ అవుతాయి లేదా అన్ని ఖాళీలుగానే ఉండిపోతాయి ఎప్పటికీ కూడా ఓకే సో అవి ఉన్నంత మాత్రాన అవి ఉద్యోగాలుగా మారవు ఖాళీలుగానే ఉంటాయి వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అది నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే అవుతుంది ఓకేనా ఇప్పట్లో వచ్చేలా లేవు ఇవి సో ఎన్నికలన్నీ అయిపోయేలానే ఉన్నాయి సో చూద్దాం నెక్స్ట్ ఆరేండ్లలో ఒక లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఉద్యోగాలు ఇచ్చామంటూ సో ఇక్కడైతే చెప్పుకోవడం అయితే జరిగింది ఉమ్మడి ఏపీ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని ఇవ్వలేదు ఇవన్నీ అధికారిక లెక్కలే ఎవరితోనైనా చర్చకు రెడీ అంటూ సో అధికారిక పార్టీ నేతలైతే చెప్పడం అయితే జరిగింది దేశ చరిత్రలో ఉద్యోగులకు ఎక్కువ ఫ్రీట్మెంట్ ఇచ్చింది మేమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవి రెడ్డి బ్రహ్మాండంగా గెలుస్తారంటూ సో ఇక చెప్పుకోవడం అయితే జరిగింది సో ఉద్యోగాలపై అన్ని దొంగలెక్కలే అంటూ సో ప్రతిపక్ష నేతలు కూడా వాదించడం అయితే జరుగుతుంది సో ఇందులో ఉద్యోగాలు ఇచ్చారు కరెక్టే కానీ చాలా వరకు కూడా ఏంటి కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్న వారిని రెగ్యులర్ చేసిన బాపతివే దాదాపు యాభై వేల వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే అందులో ఇందులో మళ్ళీ ఇచ్చింది కూడా చాలా వరకు కానిస్టేబుల్ ఉద్యోగాలే హై రేంజ్లో ఉంటాయి గ్రూప్ వన్ కావచ్చు టూ కావచ్చు చాలా తక్కువ అంటే చాలా తక్కువగా ఉంటాయి గ్రూప్ ఫోర్ కోచ్ కూడా తక్కువగా ఉంటాయి నెక్స్ట్ జేపీఎస్ నోటిఫికేషన్ నేను చెప్పాలంటే చింది కొన్ని మాత్రమే ఫ్రెండ్స్ ఓకేనా దాంట్లో మనకి కాంట్రాక్ట్ బేసిస్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తున్న పనిచేస్తున్నటువంటి వాటిని రెగ్యులైజ్ చేయడంతో సో వాటిని కూడా రిక్రూట్మెంట్లో కలపడంతో ఈ యొక్క లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఖాళీలు అయితే రావడం అయితే జరిగింది సో ఇది ఇట్స్ ఎ పాస్ట్ జరిగిపోయింది ఇది సో జరిగిపోయినా చెప్పుకుంటే ఏమొస్తుంది ఏం రాదు కదా కొత్త నోటిఫికేషన్ ఇస్తేనే నిరుద్యోగులకు లాభంగా ఉంటుంది సో ప్రభుత్వానికి కూడా సో పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది ఓకే సో ఇక్కడ చూడండి ఏ ఏ ఉద్యోగాలు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు టీఎస్పిఎస్సి ద్వారా ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు ఉద్యోగాలు ఓకే ఇంకా ప్రాసెస్లో ఉన్నవి తొమ్మిది వేల మూడు వందల యాభై ఎనిమిది టీఎస్ పోలీస్ ద్వారా ముప్పై ఒక వేల తొమ్మిది వందల డెబ్బై రెండు గురుకుల బోర్డు ఏడు వేల ఆరు వందలు సో ఎంహెచ్ఎస్ఆర్బి పద్నాలుగు వందల వరకు ఉన్నాయి డిపార్ట్మెంట్ సెలెక్షన్ కమిటీ పదహారు వేల వరకు ఇతర పద్ధతుల్లో యాభై మూడు ఇతర పద్ధతిలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇతర పద్ధతుల్లోనివన్నీ కూడా కాంట్రాక్ట్ అవన్నీ కూడా ఓకే సో ఇన్ని ఫిల్ చేసామని చెప్పేసి చాలా క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ చూద్దాం మత్స్య శాఖలో కొత్త ఉద్యోగాలంటూ భర్తీకి ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది పశు సంవర్ధక శాఖలో వివిధ కేటగిరీల్లో రెండు వందల ఐదు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఈ నియామకాలను పూర్తి చేయాలని ఆదేశించింది కాంట్రాక్ట్ పద్ధతిన ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్గా ముప్పై ఒకటి ఫిషరీస్ అసిస్టెంట్లుగా డెబ్బై తొమ్మిది ఫిషర్మెన్లుగా డెబ్బై తొమ్మిది మంది అవుట్సోర్సింగ్లో పదహారు మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి అనుమతి ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మనకి వెలువడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మీకు అప్డేట్ అయితే ఇవ్వడము జరుగుతుంది ఓకే సో ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల ఉద్యోగాల భర్తీ ఎంపిక దశలో మరో ఇరవై మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు కొలువులు మరో యాభై వేల ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన సర్కారు ఓకేనా ఇదే పేపర్ ఇది నమస్తే తెలంగాణ ఈ విధంగానే ఉంటుంది నో ప్రాబ్లం ఎంపిక దశలో ఉన్నాయన్నట్టుగా తెలుస్తుంది నియామకాలకు అనుపతి అనుమతి ఒక లక్ష యాభై వేల మూడు వందల ఇరవై ఆరు నోటిఫికేషన్లు ఒక లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది నియామకమైనవి ఒక లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఒకటి ప్రాసెస్లో ఉన్నవి అంటూ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే సబ్ స్టేషన్లలోని ఖాళీలను భర్తీ చేయాలి సబ్ స్టేషన్లలోని ఖాళీలను వెంటనే భర్తీ చేసి రెగ్యులర్ ఉద్యోగాలకు వర్తింపచేసే వైద్య సదుపాయాలను ఆర్టిజన్ కార్మికులకు వర్తింప చేయాలని స్టేట్ ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేయడం అయితే జరిగింది ఏవైతే సబ్ స్టేషన్లలో ఖాళీగా ఉన్నటువంటి వాటిని సో చేసి సిబ్బంది కొరతగా ఉన్నటువంటి వాటిని సో వారికి అంటే సిబ్బంది కొరత అయితే చాలా వరకు ఉంది ఫ్రెండ్స్ ఓకేనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఉన్న సిబ్బందితోనే ఉన్న సిబ్బందితోనే పని చేయించడం ద్వారా వారిపైన ఎక్కువ భారం అయితే పడుతుంది ముఖ్యంగా పోలీస్ శాఖలో చాలా అంటే చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇద్దరు ముగ్గురు చేయాల్సిన పని కూడా ఒక్కరే చేయడంతో పని భారం అయితే చాలా వరకు పెరుగుతుంది ఓకేనా సో ప్రభుత్వము పోలీస్ శాఖలో అయితే వారాంతరపు సెలవులు కూడా ఇస్తామని ప్రకటించింది కానీ ఖాళీల భర్తీ అలాగే చాలా ఖాళీలు ఉండడంతో ఏమైందంటే సో అది ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది సో ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధమంటూ సో ప్రతిపక్ష నాయకులైతే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఆగస్టులో సెట్స్ నిర్వహణ ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి గారు వెల్లడి వచ్చే నెల ఇరవై నాలుగు నుంచి లాస్ సెట్ దరఖాస్తులు ఓకేనా సో డిగ్రీ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఫలితాలతో ముడిపడి ఉన్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి గారు తెలిపారు జూలై చివరి నాటికి డిగ్రీ ఫైనల్ డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు పూర్తి అవుతాయని ఆ తర్వాత సమయం చూసుకొని ఐసెట్ హెడ్ సెట్ లా సెట్ పీజీ సెట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు ఇటీవల ఎంసెట్ ఈసెట్ పీఈసెట్ సెట్ పరీక్ష తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది ఓకేనా జూన్ జూలైలో వాటిని నిర్వహించేలా చర్యలు చేపట్టింది డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు ఎప్పుడు పూర్తవుతాయో ఖచ్చితంగా వివరాలు లేకపోవడంతో హెడ్సెట్ లా సెట్ ఐసెట్ పీఈసెట్ తేదీలను ఖరారు చేయలేదు ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను జూలై చివరి నాటికి పూర్తి చేసేలా సో యూనివర్సిటీలు షెడ్యూల్ ఖరారు చేయడంతో ఆగస్టులో ఆయా సెట్స్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్లుగా వెల్లడించారు త్వరలోనే ఆయా సెట్స్ తేదీలు వెల్లడిస్తామని కూడా తెలియచేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారము ప్రతిరోజు కూడా అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను మొదటిసారి చూస్తున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ పొందవచ్చు ఓకే థ్యాంక్ యూ బాయ్